YCP ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్వచ్ఛందంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. YCP బస్సు యాత్ర చేపట్టి 10 బహిరంగ సభలు నిర్వహిస్తే ఒక్క సభకు 300 మంది మాత్రమే హాజరయ్యారని ఎద్దేవా చేశారు. అడ్డంకులు సృష్టించాలని అధికార యంత్రాంగం అంతా బస్సు యాత్రకు అండగా నిలబడితే, బస్సు యాత్ర 10 చోట్ల బహిరంగ సభలు జరిగితే ఒక్క చోట ఒక 300-400 మందితో మాత్రం సభ జరగడం జరిగింది. మిగిలిన చోట్లన్నీ కూడా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన పరిస్థితి. కానీ వాళ్ళ మహానాడు 2 రోజుల పాటు జరిగితే మొదటి రోజు ప్రతినిధుల సభకి 10,000 మంది ప్రతినిధులు ఆహ్వానితులు అయితే సుమారుగా 60,000-70,000 మంది ప్రతినిధులు రావడం జరిగింది. ప్రజానీకం హాజరు కావడం జరిగింది. ఆద్యంతం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్మానాలన్నీ ప్రవేశపెట్టి వాటిపైన చర్చ జరిగిన ప్రతినిధులు ఎక్కడికి తిరుగు చెదరకుండా సాయంత్రం వరకు ఉండి విజయవంతం చేయడం ఒక విశేషం. అయితే 2వ రోజు బహిరంగ సభకి 100,000-150,000 మంది ప్రజలు హాజరవుతారని పార్టీ కానీ ప్రజలు కానీ అంచనా వేసుకుంటే 300,000 దాటి ఇవాళ ప్రజానీకం హాజరు కావడమే కాకుండా సాయంత్రం 8 గంటలకి సభ పూర్తయ్యి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తయ్యే వరకు అదే ఉత్సాహంతో అదే ఉద్వేగంతో సభను జయప్రదం చేయడం, మరి ఇప్పటికీ జరిగిన అన్ని మహానాడుల కన్నా ఈ మహానాడు విభిన్నంగా జరిగిందనడానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈ మహానాడు విజయవంతం కావడం ఒక సంకేతంగా ఇవాళ భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో శ్రీకారం చుట్టి గోదావరి జిల్లాల్లో ప్రవేశించి ఆ తర్వాత రాయలసీమలో పర్యటిస్తే పర్యటించిన ప్రతి చోట కూడా ఒక చోటకు మించి మరో చోట జనం ప్రపంచంలో తరలి వచ్చి సభలు విజయవంతం చేసిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అపూర్వమైన స్వాగతం పలకడం అనేది చాలా విశేషం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. ఏ ముఖ్యమంత్రి ఇంత విధ్వంసకరమైన పరిపాలన, ఇంత అరాచకమైన పరిపాలన సాగించలేదు. దానికి ఇవాళ 3 సంవత్సరాల పాటు